మాస్ హీరో రామ్ పోతినేని లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ అనే సినిమా తెరకెక్కింది. అయితే తాజాగా సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక వార్త కూడా వైరల్ అవుతుంది. ది వారియర్ సినిమా స్టోరీని ఎంతమంది హీరోలు రిజెక్ట్ చేస్తే ఆ తర్వాత రామ్ ఓకే చెప్పాడు. ఇంతకీ ఆ హీరోలు ఎవరు, రామ్ పోతినేని ఎందుకు ఓకే చేశాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. రామ్ పోతినేని హీరోగా ది వారియర్ అనే సినిమా తెరకెక్కింది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ దర్శకుడు లింగుస్వామి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ది వారియర్ సినిమాలో రామ్ పోతినేని పోలీస్ అధికారిగా నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలకు కూడా సిద్ధమైంది. సినిమా ప్రమోషన్స్ కూడా జోరందుకున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ప్రమోషన్ సాంగ్స్ ఇలా ఒకటేమిటి, అన్ని సినిమాపై అంచనాలను కూడా అమంతం పెంచేస్తున్నాయి. ఇంకో పక్క సినిమాపై రకరకాల గాసిప్స్ ఎప్పటికప్పుడు షికార్లు చేస్తూ ఉండడం కూడా తెలిసిందే. దర్శకుడు లింగుస్వామి సినిమా చిత్రీకరణ సమయంలో హీరోయిన్ కృతి శెట్టి మీద అసహనం వ్యక్తం చేశాడని, టేకుల మీద టేకులు తీసుకుంటూ షూటింగ్ సమయాన్ని వృధా చేసిందని, ఆమె నటన అసలు బాగాలేదని లింగుస్వామి తెగ ఇదైపోయాడట ఆ మధ్య. ఇక ది వారియర్ సినిమా స్టోరీ విషయానికొస్తే లింగుస్వామి ఇదే కథను అల్లు అర్జున్ కు అలాగే నందమూరి బాలకృష్ణకు చెప్పాడట. వాళ్ళిద్దరూ ఈ సినిమా పట్ల అంతగా ఆసక్తి కూడా చూపలేదట. మరోపక్క పలువురు తమిళ హీరోలు కూడా కథ చెప్పిన లింగుస్వామి వాళ్ళని కూడా ఒప్పించలేక విఫలమైనట్టు కూడా తెలుస్తుంది. చివరికి అదే కథ రామ్ పోతినేని దగ్గరికి వచ్చిందని, కథ మీద పూర్తి నమ్మకంతోనే రామ్ పోతినేని సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని కూడా చెప్పవచ్చు.